హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నెహేమి వెల్కమ్ టు తెలవ టెక్నాలజింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో రియల్మీ లెవెన్ ప్రో గేమింగ్ రివ్యూ అయితే చేద్దాం దీంట్లో మనకి కొత్త ప్రాసెసర్ ఉంది డైమండ్ సిటీ సెవెన్ జీరో ఫైవ్ జీరో ప్రాసర్ అయితే ఉంది ఈ ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్లో కంపేర్ చేసుకుంటే స్నాప్డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ జీ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండద్ది అండ్ మీడియా టెక్లో కూడా ఇంతకుముందు ఆల్రెడీ ఉన్న డైమండ్ సిటీ నైన్ ట్వంటీ ప్రాసెసర్కి ఈ సెవెన్ జీరో ఫైవ్ జీరో ప్రాసెసర్ అయితే ఈక్వల్ అనమాట రెండింటి ఆర్కిటెక్చర్ కూడా మీకు ఒకేలాగా ఉంటుంది ఒకసారి మీకు రెండింటి ఆర్కిటెక్చర్ కూడా చెప్తా చూడండి అండ్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది డైమోజీ సెవెన్ జీరో ఫైవ్ జీరో ప్రాసెసర్ వచ్చరికి ఆక్టోకోర్ ప్రాసెసర్ మొత్తం రెండు క్లస్టర్స్ లాగా అయితే డివైడ్ చేశారు రెండు వచ్చరికి పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి ప్రైమరీ కోర్సు ఆమ్కోటెక్స్ ఏ సెవెంటీ ఎయిట్ కోర్స్ అయితే ఉంటాయి వీటి క్లాకింగ్ స్పీడ్ వచ్చరికి టూ పాయింట్ సిక్స్ గి అయితే ఉంటుంది అండ్ మిగిలిన ఆరు కోర్స్ వచ్చరికి పవర్ ఎఫిషియంట్ కోర్స్ అనమాట ఆమ్కోటెక్స్ ఏ ఫిఫ్టీ ఫైవ్ కోర్స్ అయితే ఉంటాయి వీటి క్లాకింగ్ స్పీడ్ వచ్చరికి టూ పాయింట్ జీరో గి గైడ్స్ అయితే ఉంటుంది జిపి వచ్చరికి మ్యాలీ జీ సిక్స్టీ ఎయిట్ ఎంసీ ఫోర్ జిపి అయితే ఉంటది జీపీ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ మెగా హైడ్స్ అయితే ఉంటుంది అదే ఇప్పుడు డైమెన్సిటీ నైన్ ట్వంటీ ప్రాసెసర్ చూసామంటే సేమ్ దాంట్లో కూడా ఇదే క్లస్టర్ అయితే ఉంటుంది రెండు పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి ఆమ్కోటెక్ కోటెక్స్ ఏ సెవెంటీ ఎయిట్ కోర్స్ క్లాక్ స్పీడ్ వచ్చరికి టూ పాయింట్ ఫైవ్ గైడ్స్ అయితే ఉంటుంది అండ్ మిగిలిన ఆరు కోర్స్ వచ్చరికి పవర్ ఎఫిషియం కోర్స్ ఉంటాయి వీటి క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి టూ పాయింట్ జీరో కి గైడ్స్ ఉంటుంది అండ్ జీపీ వచ్చరికి సేమ్ జీపీ ఉంటుంది డైమెన్సిటీ సెవెన్ జీరో ఫైవ్ జీరో లాగానే మాలి జీ సిక్స్టీ ఎయిట్ ఎంసీ ఫోర్ జీపీ ఉంటుంది కాకపోతే దీని క్లాకింగ్ స్పీడ్ వచ్చరికి నైన్ ఫిఫ్టీ మెగా హెడ్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు ఆర్కిట్ టెక్చర్ చూసారంటే ఈ డైమెన్సిటీ సెవెన్ జీరో ఫైవ్ జీరో ప్రాసర్ అండ్ డైమెన్సిటీ నైన్ ట్వంటీ ప్రాసర్ రెండు కూడా మీకు సిమిలర్గా అయితే ఉంటాయి కాకపోతే ఒక డిఫరెన్స్ మీరు దీనిలో నోటీస్ చేయాల్సింది ఏంటంటే డైమెన్సిటీ సెవెన్ జీరో ఫైవ్ జీరో ప్రాసర్ వచ్చేసరికి సిపియూ క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది రెండు ప్రైమరీ కోర్స్ ఉంటాయి కదా దానికి క్లాక్ స్పీడ్ వచ్చరికి టూ పాయింట్ సిక్స్ సిక్స్కి గాయడ్స్ ఉంటుంది నైన్ ట్వంటీది వచ్చరికి టూ పాయింట్ ఫైవ్కి గైడ్స్ ఉంటుంది హండ్రెడ్ మెగాడ్స్ ఈ డైమోన్సిటీ సెవెన్ జీరో ఫైవ్ జీరో ప్రాసెసర్కి అయితే ఎక్కువ క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది జీపీయూది అండ్ జీపీయూ పరంగా చూసుకుంటే డైమోన్సిటీ నైన్ ట్వంటీ జిపియూ అయితే ఎక్కువ క్లాక్ స్పీడ్ ఉంటుంది నైన్ ఫిఫ్టీ మెగాయాడ్ ఉంటుంది అదే సెవెన్ జీరో ఫైవ్ జీరోలో సరికి ఎయిట్ హండ్రెడ్ మెగా ఉంటుంది సో ఇక్కడ మీకు వన్ ఫిఫ్టీ మెగాడ్స్ జీపీ పరంగా డైమెన్సిటీ నైన్ ట్వంటీ ప్రాసెసర్ అనేది ఎక్కువ క్లాక్ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఈ సుత్ంతా ఏం చెప్తున్నానంటే ఈ రెండు ప్రాసెస్ కూడా సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చే ప్రాసెస్ అనమాట నా దగ్గర ఆల్రెడీ డైమెసిటీ నైన్ ట్వంటీ ప్రాసెసర్ మీద అనే మొబైల్ కూడా ఉంది ఐకూ జెట్ సెవెన్ ఇది సో ఎప్పుడైనా కానీ మీరు అండర్ ట్వంటీకే గేమింగ్ కోసం మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఎప్పుడు ఒక భ్రమలోకి అయితే వెళ్ళబాకండి డైమెన్సిటీ సెవెన్ జీరో ఫైవ్ జీరో ప్రాసెసర్ ఏమి తోప్ లెవెల్ ప్రాసెసర్ అయితే కాదు ఇది ఈక్వల్ టు డైమె డైమెన్సిటీ నైన్ ట్వంటీ ప్రాసెసర్ అండ్ వీటన్నింటిలో డైమెన్సిటీ నైన్ ట్వంటీ ప్రాసర్లో సెవెన్ జీరో ఫైవ్ జీరో ప్రాసర్లో గేమింగ్ పర్ఫార్మెన్స్ అయినా సీపీ పర్ఫార్మెన్స్ అయినా కానీ మోస్ట్లీ సిమిలర్గా ఉంటుంది సిపియూ పరంగా డైమెన్సిటీ సెవెన్ జీరో ఫైవ్ జీరో అనేది కొద్దిగా ఎక్స్ట్రా ఏమైనా ఉంటుందేమో అండ్ జీపీ పరంగా దీనిలో ఎక్కువ క్లాక్ స్పీడ్ ఉంది కాబట్టి నైన్ ట్వంటీ ప్రాసెసర్ ఇంకొద్దిగా పవర్ఫుల్ ఉండొచ్చు బట్ మోస్ట్లీ రెండు కూడా ఈక్వల్ ప్రాసెస్ గేమింగ్ పరంగా మీరు ఈ నైన్ ట్వంటీ ప్రాసెర్ అయినా పిక్ చేసుకోవచ్చు సెవెన్ జీరో ఫైవ్ జీరో అయినా కానీ పిక్ చేసుకోవచ్చు రెండిట్లో కూడా మీకు సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ సుత్ంతా ఆపేసి ఇప్పుడు మనం ఈ డైమన్సిటీ సెవెన్ జీరో ఫైవ్ జీరో గేమింగ్ రివ్యూ అయితే చేద్దాం రియల్మీ లెవెన్ ప్రో గేమింగ్ అండ్ హీటింగ్ టెస్ట్ అయితే చేద్దాం ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు టైం వచ్చరికి లెవెన్ థర్టీ వన్ అయితే అవుతుంది మూడు గేమ్స్ అయితే ఎక్కించి పెట్టాను డబ్ల్యూ మేహెం బీజిఎంఐ అండ్ యాస్ఫాల్ట్ నైన్ వీటిలో ఫస్ట్ మనం యాస్ఫాల్ట్ నైన్ ఆడదాం సో హ్యాష్ ఫాల్స్ నైన్ అయితే అయిపోయింది అండ్ ఇందాక మనం టెంపరేచర్ చెక్ చేయలేదు ఒకసారి టెంపరేచర్ చూడండి ఇప్పుడు హ్యాష్ ఫాల్స్ నైన్ అయితే అయిపోయింది రూమ్ టెంపరేచర్ వచ్చేసరికి థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఉంది అండ్ మొబైల్ టెంపరేచర్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ దాకా ఉంది ఇందాక నాకు తెలిసి రూమ్ టెంపరేచర్కి ఈక్వల్గా ఉండి ఉంటుంది థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఉంటుంది ఇప్పుడు టాప్ ఏరియాలో థర్టీ ఎయిట్ దాకా వచ్చింది బ్యాక్ సైడ్ థర్టీ ఎయిట్ అంత

సో ఐకో జాట్ సెవెన్ ఇది రెండు ఒకే లెవెల్ ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి రెండిట్లో గ్రాఫిక్స్ కూడా చూపిస్తున్నా సో ఐకో జాట్ సెవెన్లో దీనిలో రెండిట్లో కూడా స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ రెండిట్లో హెచ్డి ఆర్ అల్ట్రా వరకు మ్యాక్సిమం సపోర్ట్ అయితే ఉంది అండ్ మధ్యలో హెచ్డి అల్ట్రా వరకు కూడా సపోర్ట్ చేస్తాయి రెండు సో రెండిట్లో మీకు బీజిఎంఐ గ్రాఫిక్స్ లెవెల్ కూడా మీకు ఒకేలాగైతే ఉంటుంది సో ఆల్రెడీ నేను రియల్మీ లెవెల్ ప్రోలో బీజీఎంఐ ఇంకా చాలాసేపు నుంచి ఆడుతున్నాను హెచ్డిఆర్ అల్ట్రాగ్రాఫిక్స్లోనే ఆడుతున్నాను మళ్ళీ గేమ్ని అయితే కంటిన్యూ చేద్దాం ఇంకొక ట్వంటీ మినిట్స్ ఆడతాను చూద్దాం ఎంతవరకు టెంపరేచర్ వస్తుందో సో మొత్తం నేను జైరోస్కోప్ తోటి ఆడుతున్నాను Allora. అంటే ఈ ఏరియాలో ఇంకొద్ది ఇప్పుడు మళ్ళీ హీట్ అనిపిస్తుంది సో అంతే ఫార్టీ త్రీ ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ రీచ్ అయింది బ్యాక్ సైడ్ ఫ్రంట్ డిస్ప్లే మీద కూడా అంతే దాదాపు ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ పాయింట్ సిక్స్ ఫార్టీ ఫోర్ థర్ ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ అట్లా రీచ్ అయింది సో మాక్సిమం ఇంత ఇంకా టెంపరేచర్ అయితే అండ్ మనం గేమ్స్ కూడా చాలా ఆడుతున్నాము ప్రజెంట్ ఇప్పుడు నేను రూమ్లో ఉన్నా కాబట్టి ఫార్టీ ఫోర్తో డాగింది రూమ్ బయట కాకుండా బయట నేను బాల్కనీలో ఎండలో కూర్చొని ఆడుతుంటే ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ దాకా కూడా వెళ్ళచ్చు ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ దాకా కూడా వెళ్ళచ్చు ఇక్కడ చూడొచ్చు ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ అంటే నియర్లీ ఫార్టీ ఫైవ్ అనుకోండి రూమ్లో కూర్చొని నేను గేమ్స్ ఆడుతుంటే ఇక్కడ ఇదిగోండి ఈ సైడ్లో ఈ ఏరియాలో ఫార్టీ ఫైవ్ దాకా రీచ్ అయింది సో ఇది బట్ ఫార్టీ ఫైవ్ దాకా టెంపరేచర్ రీచ్ అయినా కానీ గేమ్ అయితే స్మూత్గా ఉంది హెచ్డీఆర్ అల్ట్రా గ్రాఫిక్స్లోనే ఆడుతున్నాను గేమ్ గేమ్లో ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను నోటీస్ చేయలేదు అండ్ టైం వచ్చరికి ఇక్కడ చూడొచ్చు ట్వెల్వ్ ట్వంటీ త్రీ అయితే అంది టైం అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చరికి ఫిఫ్టీ ఎయిట్కి అయితే వచ్చింది స్టార్టింగ్లో మనం గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ అయితే సెవెంటీ టూ అయితే ఉంది సో ఫిఫ్టీ మినిట్స్ గేమింగ్ తర్వాత దగ్గర దగ్గర ఫోర్టీన్ పర్సెంట్ బ్యాటరీ అయితే డ్రాప్ అయింది సో ఓవరాల్గా అండర్ ట్వంటీకి మీరు గేమింగ్ కోసం ఈ ఫోన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు బీజిఎంఐ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది అండ్ హెచ్డిఆర్ అల్ట్రా గ్రాఫిక్స్లో కూడా హ్యాండిల్ చేస్తుంది ఎక్కువ హీట్ అయినా కానీ గేమ్లో మీకు ఎట్లాంటి ల్యాగ్ లేదు అండ్ ఇది పెద్ద సైజ్ డిస్ప్లే తోట వస్తుంది కాబట్టి చక్కగా మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు విజన్ కూడా బాగా కనిపిస్తుంది గేమ్స్ కోసం ఈ ఫోన్ మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు బట్ గుర్తుపెట్టుకోండి కొద్దిగా ఎక్కువ హీట్ అవుతుంది ఫార్టీ ఫైవ్ దాకా వెళ్తుంది సో సమ్మర్ కాబట్టి ఇట్స్ కామన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ దాకా రియల్మీ ఫోన్లు అయితే వెళ్తాయి మిగతా ఫోన్లు అయితే ఫార్టీ ఫోర్ తోటి ఆగిపోతాయి రియల్మీ ఫోన్లు అయితే వెళ్తాయి సో అది మీకు పెద్ద ప్రాబ్లం లేదు హీట్ అయినా పర్లేదు నాకు గేమ్ ఎట్లాంటి ఇబ్బంది ఉండకూడదు కొద్దిగా ట్వంటీ థౌజండ్ ప్రైస్ సెగ్మెంట్లో గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగుండాలంటే ఇది మీరు తీసుకోవచ్చు లేదు ఇంకొద్దిగా మనీ యాడ్ చేసుకుంటా అంటే దీనికంటే ఎయిట్ సెవెంటీ ప్రాసెస్ తోటి వచ్చే ఫోన్స్ ఉంటాయి లేదంటే డైమండ్ సిటీ ఎయిటీ టూ హండ్రెడ్ తోటి వచ్చే ఫోన్స్ ఉంటాయి అవి గేమింగ్ పరంగా ఇంకా మీకు దీనికంటే కూడా బెటర్ అవుతూ ఉంటాయి సో మీ ఇష్టం ఒకవేళ ఈ ఫోన్లో మీరు గేమ్స్ కావాలంటే హెవీ గేమ్స్ కూడా బాగానే ఆడుకోవచ్చు నో ప్రాబ్లమ్ అటాల్ ఇది ఓవరాల్గా నా రివ్యూ అయితే ఈవిడే మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఈవెడమే నేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి నెక్స్ట్ దీని మీద కెమెరా రివ్యూ చేస్తాను అది మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇట్లాంటి నీట్ అండ్ జెన్యున్ వీడియోస్ కోసం ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బై బాయ్